हाई हेलो फ्रेंड्स वेलकम टू ऑल इन वन चैनल चूसुकुनटैते एन्निकल तर्वाते ग्रूप थ्री अक्टोबर लेदा नवंबर लो पेट्टालनि गतंलो योचन ग्रूप टू नवंबर को मारडंतो ग्रूप थ्री मरिंत लेट नवंबर लेदा डिसेंबर लो एन्निकलु जरगवच्चनि प्रचारं ग्रूप वन मेन्स कूडा एन्निकल तर्वाते निर्वहिंचेला टीएसपीएससी प्लान राष्ट्रंलो ग्रूप टू एग्जाम रीशेड्यूल कावडंतो दानि प्रभावं परु परीक्षलपै पडुतुन्नदि अक्टोबर लेदा नवंबर नेलल्लो निर्वहिंचालनुकुन्न ग्रूप थ्री एग्जाम इप्पट्लो जरिगे अवकाशं कनिपिंचडं लेदु दीनिकि तोडु ग्रूप वन मेन्स एग्जाम निर्वहण पैन सस्पेंस कोनसागुतुंदि ई रेंडु परीक्षलु एन्निकल तर्वाते निर्वहिंचे अवकाशं उंदि ई नेपथ्यंलोने ग्रूप थ्री परीक्षल तेदीलनु ఇంతవరకు ప్రభుత్వం ప్రకటించలేదు ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29 30 తేదీల్లో గ్రూప్ 2 నిర్వహించాల్సి ఉంది కానీ దానికి నవంబర్ 2 అండ్ 3 కు పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగింది అందువల్ల గ్రూప్ 3 ఎగ్జామ్ ఆలస్యమయ్యే అవకాశం అయితే చాలా వరకు ఉంది మరోనే చూసుకున్నట్లయితే గ్రూప్ 4 రిజల్ట్ కు టైం పడుతుందని టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి చెప్పారు కమిషన్ లో సిబ్బంది తక్కువ ఉన్నారని తెలిపారు రాజభవన్ ఎట్ హోమ్ లో తనను కలిసిన విలేకరులతో ఆయన చిట్ చాట్ చేశారు టీఎస్పీఎస్సీ లో 80 మంది సిబ్బంది ఉండగా వారిలో 40 మంది లీవ్ లో ఉన్నారని తెలిపారు యూపీఎస్సీ లో 2000 మంది ఉంటారని వివరించారు గ్రూప్ 4 4 నుంచి 8 లక్షల మందికి పైగా అభ్యర్థులు రాశారని వారికి సంబంధించిన 17 లక్షల పేపర్లు ఉంటాయని వెల్లడించారు టీఎస్పీఎస్సీ లో చిన్న ఇష్యూ జరిగితే మొత్తం వ్యవస్థను తప్పు పట్టలేమన్నారు ఇక్కడ మరో న్యూస్ చూసుకున్నట్లయితే టెట్ పరీక్ష కేంద్రాలు హౌస్ఫుల్ ఆరు జిల్లాల్లో మూసివేత ఆలస్యంగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పక్క జిల్లాలే నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ దరఖాస్తుకు బుధవారం ఆఖరి రోజు కావడంతో అభ్యర్థులు వేగంగా దరఖాస్తులు సమర్పిస్తున్నారు ఈ క్రమంలో అనేక చోట్ల టెట్ నిర్వహణ కేంద్రాలు పూర్తిగా నిండిపోతున్నాయి దీంతో ఆలస్యంగా దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు పక్క జిల్లాలకు వెళ్లి పరీక్షలను రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది టెట్ నిర్వహణ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే దానికి సంబంధించి ఈ నెల 2 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు ఈ నెల 14 సాయంత్రం వరకు సుమారు 2.5 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం పరీక్ష నిర్వహణకు రాష్ట్రంలో 33 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా ఆయా జిల్లాల్లో దరఖాస్తుల సంఖ్య ఆధారంగా కేంద్రాలను కేటాయించనున్నారు ముందు దరఖాస్తులను చేసుకున్న వారికి వారు కోరుకున్న కేంద్రాలను కేటాయిస్తారు పరీక్ష కేంద్రాలు పూర్తి నిండితే ఆలస్యంగా దరఖాస్తు చేసుకునే వారు ఇతర కేంద్రాలను ఎంచుకోవాల్సి ఉంటుంది సోమవారం సాయంత్రం వరకు ఆరు జిల్లాల్లో కేంద్రాలు నిండిపోవడం గమనార్హం దాంతో ఆ తర్వాత దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థులు ఇతర జిల్లాల్లోని పరీక్ష కేంద్రాలను ఆప్షన్గా ఎంచుకోవాల్సిన వస్తుంది ఇప్పటివరకు భద్రాద్రి కొత్తగూడెం హైదరాబాద్ వికారాబాద్ ఆదిలాబాద్ కొమరంభీం నిర్మల్ వంటి జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు నిండిపోవడంతో వారికి దరఖాస్తుల స్వీకరణను అధికారులు నిలిపివేశారు దాంతో ఆ ప్రాంతాల చెందిన అభ్యర్థులు ఇతర ప్రాంతాల్లోని కేంద్రాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది వచ్చే నెల 15న ఉదయం పేపర్ 1 మధ్యాహ్నం పేపర్ 2 పరీక్షలు నిర్వహిస్తారు అదే నెల 22న ఫలితాలను వెల్లడించనున్నారు డిఎడ్ బిఎడ్ వంటి కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు టెట్ రాయడానికి అర్హులవుతారు పరీక్షను 150 మార్కులకు నిర్వహించనుండగా జనరల్ కోటా అభ్యర్థులు 60% మార్కులను బీసీ కేటగిరీ అభ్యర్థులు 50% మార్కులను ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల విభాగంలోని అభ్యర్థులు కనీసం 40% మార్కులను సాధించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు టెట్ దరఖాస్తులో దొరలే పొరపాట్లను సరిచేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ఆందోళనగా ఉన్నారు పొరపాటున ఏదైనా తప్పు నింపితే సరి చేసుకోవడానికి అవకాశం ఉండాలి కదా అని అభిప్రాయపడుతున్నారు ఓకే ఎవరైతే టెట్ అభ్యర్థులు ఉన్నారో వాళ్లకు ఎడిట్ ఆప్షన్ లేదని అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎగ్జామ్స్ రోజే మనమైతే అక్కడ ఎడిట్ అనేది చేసుకోవచ్చు ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో న్యూస్ లెటర్ చెప్పి మన తప్పుని సరి చేసుకోవాలి ఇక్కడ మరోను చూసుకున్నట్లయితే 18న సీటెట్ అడ్మిట్ కార్డులు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ అడ్మిట్ కార్డులు ఈ నెల 18న విడుదల కానున్నాయి అభ్యర్థులు అధికార వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు సీటెట్ను ఈ నెల 20న ఆఫ్లైన్లో నిర్వహించనున్నారు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్ పరీక్షలు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహిస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ వీడియోస్ అండ్ share to your friends. Thank you.